వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు ఇప్పటి వార్తల్లో వ్యక్తి పోలచొక్క నవీన్ ఉన్నారు మనకు తెలుసు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి బూట్కట్ బాలరాజు అనే సినిమాతో సోహెల్ ఆ సినిమా హీరో సోహైల్కి అలాగే ఆ సినిమాని తన యూట్యూబ్ ఛానల్లో రివ్యూ చేసినటువంటి పూలచొక్క నవీన్కి మధ్య జరిగినటువంటి వాగ్వాదం మనకు తెలుసు సో ఎందుకు నవీన్ని సోహెల్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సో దానికి నవీన్ ఏమంటారు ఆయన మాటల్లో తెలుసుకుందాం హాయ్ నవీన్ సార్ హాయ్ సార్ ఫస్ట్లీ మీతో కలవడం ఇలా ఇంటరాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఐ వాచ్డ్ ఆల్ యూర్ ఇంటర్వ్యూస్ థ్యాంక్ యూ మేము ఇంటర్వ్యూస్ చూశాను మీతో కలిసి ఆపర్చునిటీ దొరుకుతా లేదా అని తెలియదు బట్ ఈరోజు సోహెల్ గారి వల్ల అలా కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మన సోహెల్ థ్యాంక్ యూ చెప్తాం ఫస్ట్ యా సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటే ఒక ఒక ఇంజనీరింగ్ యాస్పరెంట్ మీరు సో అక్కడి నుంచి మధ్యలో వదిలేసుకొని సో మీకు ఏదైతే ఇష్టమో ఆ రంగంలోకి వచ్చి ఒక యూట్యూబర్గా అలాగే ఒక మేమర్గా ఒక మంచి పేరు సంపాదించుకోవటం దాంతోపాటు వార్తల్లో వ్యక్తి అవటం కూడా సో చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు సో బయట కలుసుకోకుండా ఇలా త్రూ ఇంటర్వ్యూ సో చాలా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో అంటే ఇక ఉపోద్ఘాతం లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తాను సో ఇప్పుడు మనకి అంటే సినిమా అనేది అందరి యొక్క మా అది అందరిది ప్రజలది పబ్లిక్ది ఒకసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత దాని మీద చూసేవాళ్ళు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఇది ఇప్పుడు కాదు సినిమా పుట్టినప్పటి నుంచే సమీక్ష కూడా పుట్టింది రివ్యూ పుట్టింది మహామహులు కొడవటి కుటుంబరావు లాంటి వేటూరు సుందరరామూర్తి గారు లాంటి ముళ్లపూడి వెంకటరమణ గారు లాంటి అలాగే ఇంటూరు వెంకటేశ్వరరావు అని అందరికి సినిమా జర్నలిజంకి ఆయన ఆదిగురు అంటాం అనమాట అలాంటి వాళ్ళందరూ కూడా రివ్యూలు చేసుకుంటూ ఈవెన్ కమలాకర్ మన పౌరాణిక బ్రహ్మని పేరుకు కమలాకర్ కామేశ్వరరావు గారు ఆయన ఒక రివ్యూర్గానే అంటే ఒక సినిమా రివ్యూర్గా సమీక్షకుడుగా సినిమా ప్రపంచానికి పరిచయం మీరే సినిమా తీస్తారా మరి ఇంత రాస్తున్నారు కదా మరి మీరు సినిమా తీస్తారా అంటే ఆయన ఛాలెంజ్గా తీసుకొని సినిమాలు డైరెక్టర్ అయ్యి గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆయన సో అది వేరే అది సో అలాంటి చరిత్ర ఉన్నటువంటి సినిమా సమీక్ష ఈరోజుకి వచ్చేటప్పటికి అంటే మీడియా పెరిగిపోవటం వల్ల సమీక్ష కొన్ని టార్గెట్ చేస్తూ అంటే కొంతమంది మెచ్యూర్డ్గా చేసేవాళ్ళు ఉంటారు సమీక్షని నిష్పక్షపాతంగా ఎలాంటి అన్భయాసుడు రివ్యూల్ చేస్తే ఇబ్బంది ఏం లేదు కొంతమంది భయాసుడిగా చేసేవాళ్ళు ఉంటారు అంటే వ్యక్తిగతంగా పర్సనల్గా టార్గెట్ చేసి రాసేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సో రివ్యూయర్స్ మీద కూడా గౌరవం తగ్గిపోతున్నటువంటి వాతావరణం ఈరోజు ఉంది సో మీకు ఈరోజు సోహెల్ మీరు ఏది ఏదైతే మీరు కంప్లీట్గా కూడా నేను చూశాను మీరు ఒక ర్యాంట్గానే చేశారు కంప్లీట్ రివ్యూ చేయాలి సో కానీ మీరు రేటింగ్ ఇచ్చారు సో ఆ రేటింగ్కి ఆయన హర్ టైం మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతోంది సో ఎందుకని మీరు అంటే ఏదైనా సరే ఒక ఏ మనం సినిమా బతకాలనే కోరుకుంటాం మంచి సినిమా బతకాలి సో అట్లాగే ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా ఏంటి అని చెప్పడం కూడా సమీక్షకుడి యొక్క బాధ్యత అంటే ఒక సినిమా ఎలా ఉంది అలాగే ఆ సినిమా ద్వారా ప్రజల యొక్క అభిరుచిని కూడా పెంపొందించేలా సమీక్ష ఉండాలి అని చెప్పేసి కొడవటిగడ్డి కుటుంబరావు గారు చెప్పిన మాట అనమాట సో ఆ ప్రకారంగా చూసుకుంటే సో మీరు బూట్కట్ బాలరాజు ఈ వివాదం అనేది దీన్ని మీరు ఎలా చూస్తారు మిమ్మల్ని సొహేళ్ళు టార్గెట్ చేసి మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు నే ఎలా చూస్తానంటే నాకు ఆయన కామెంట్స్ ఏదైతే చేశారో ఇంటర్వ్యూస్లో అది చాలా అభ్యంతకరంగా అనిపించే అబ్జెక్షనబుల్గా అనిపించ ఎందుకంటే ఫస్ట్లీ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు వాడు వీడు అని సంప్రదించడం టమాటో బాడీ షేమింగ్ చేశారు నెక్స్ట్ త పతాక స్థాయికి ఎక్కడికి వెళ్ళిందంటే లాస్ట్లో నేను సినిమాల్లో లేకపోయి ఉంటే వేరేలాగా ఉండేది ఐల్ ఫిజికల్లీ లిక్విడేటివ్ అనే టైప్ లో మాట్లాడారు ఇండైరెక్ట్ గా అంటే సినిమాలో లేకపోతే లే చూసుకుంటా ని అనే టైప్ లో ఉంది అక్కడ సో ఇది చాలా ధమ్కి ఇచ్చినట్టు సి సిం అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ నాకు రీచ్ ఉంది అదంతా ఉంది నేను ఐ కెన్ టేక్ ఇట్ నేను హెడ్స్ ఆన్ కొలీజన్ ఇస్తా నేను ఈ రోజు కాదు సిక్స్ ఇయర్స్ నుంచి నేను మీమ్స్ చేస్తున్నా నా స్టైల్లో నా పందాలు నేను వెళ్తున్నాను అప్పుడే నేను అన్ని టాపిక్స్ని ట్ర కాంట్రవర్షియల్ టాపిక్స్ని టచ్ చేస్తూ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వాలి ఇట్స్ మై ఫండమెంటల్ రైట్ ఐ హావ్ ఐ కెన్ షేర్ ఎనీ ఒపీనియన్ ఆన్ పాలిటిక్స్ ఫిల్మ్స్ అండర్ ద సన్ ఏమేమి టాపిక్స్ ఉంటే దాన్ని నేను నేను మాట్లాడతాను సో అది దాంట్లో తప్పులేదు మీ ఒపీనియన్ మీరు చెప్పండి యూ క్రిటిసైజ్ మీ బట్ ఇన్ అ వెరీ పొలైట్ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ మేనర్ ఐ విల్ ఆల్వేస్ టేక్ క్రిటిసిజం నేను మీరు క్రిటిసైజ్ చేయొద్దు నన్ను నా మీద కూడా నేను స్పూఫిల్ చేస్తా నా మీద కూడా స్పూ చేస్తారు నేను వాళ్ళకి కామెంట్ చేస్తాను వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ స్పూఫ్ ఎవరు తీసేస్తారు పాపులర్గా ఉండాలి ఇట్స్ ఇట్స్ లైక్ అ ఫ్లాటరీ సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే నేను ఫేమస్ అయ్యానని హ్యాపీనెస్తో నేను వాళ్ళకి కామెంట్ చేస్తా మంచిగా చేస్తాయి అబ్యూజివ్ లాంగ్వేజ్ పడితే నేను అసలు చూడని కూడా చూడను అవి చాలా మంది చూసారు నీ గురించి లైట్ ఇగ్నోర్ అనే టైప్లో ఉంటా సో ఇది అక్కడే ప్రాబ్లం వస్తుంది యూ గివ్ యువర్ ఒపీనియన్ అరే ఓకే నువ్వు ఇంత రేటింగ్ ఇచ్చావో నాకు నచ్చలేదు అని చెప్పు ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే ఇలా ఇలా చెప్పడం కరెక్ట్ కాదు సినిమా నా నీ వల్ల నా సినిమా నాశనం అయిపోతుంది అంటే ఓకే ఐ ఎంపతైజ్ విత్ యు కానీ ఇలా అలా కాకుండా దాంట్లో ఇంకో వేరే పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే నేను మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి టూ ఇచ్చానంట దీనికి పాయింట్ ఫోర్ ఫైవ్ ఎలా ఇస్తావు అంటాడు ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అది అంటే ప్రతి సినిమా సేమా యు కంపేర్ కాపిల్ విత్ ఆరెంజెస్ కదా ఏ సినిమా కా సపరేట్ అది అది ఇల్లాజికల్ అక్కడ తర్వాత ఏమంటాడు ఇంకో ఇంటర్వ్యూలో ప్రొఫెషనల్ రివ్యూస్ ఉన్నారు కదా నువ్వు ఎవరివి అంటాడు నువ్వు రివ్యూ ఇవ్వడానికి నువ్వు ఎవడువి అంటాడు ఆయనే కాదు కొంతమంది బ్రెయిన్లెస్ ఫెలో ఉన్నారు నా ఇష్టం నేను ఇస్తా ఇట్స్ లైక్ మై ఛానల్లో నా ఛానల్లో పెట్టాను నా ఛానల్ నా ఇష్టం యూట్యూబ్ హ్యాస్ గివెన్ మీ దట్ రైట్ యూట్యూబ్కి ప్రాబ్లమ్ ఉంటే తీసిపడేస్తుంది నువ్వెవరి మధ్యలో చెప్పకూడదని అండ్ అది నా ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అంటే ఏంటి నాకు అర్థం కాదు అంటే ఎక్కడైనా ట్రైనింగ్ అయి వస్తారా ఏదైనా స్కూల్ ఉందా సర్టిఫై సర్టిఫికేషన్ ఏముందా ఉందా నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్వా నువ్వు నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్వా నువ్వు 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 ఎందుకు చేస్తున్నావు మరి స్టాంప్ కొట్టించుకోని ప్రొఫెషనల్ యాక్టర్ అని అడుగుతున్నప్పుడు మనం కూడా నేను అది కూడా అనట్లేదు నేను క్వశ్చనింగ్ వై ఆర్ యూ కమింగ్ అండ్ యాక్టింగ్ నేను అంటుంది ఏంటంటే నాకు ఈ సినిమా చూశాను టికెట్ కొనుక్కొని చూశాను నేను సపోర్ట్ కూడా చేశాను ముందు ఆయన ట్రైలర్ని నేను చూ చూ నాకు కాల్ చేశాడు ముందు భయ్యా ట్రైలర్ రిలీజ్ అయింది వాచ్ ఇట్ ట్రైలర్ రియాక్షన్ మీ ఇద్దరి మధ్య పరిచయం ఉంది ఆల్రెడీ ఉంది అంటే పరిచయం అంటే రోజు మాట్లాడుకునే కాదు నా పరిధిలో నాకు నాకు ఎంత రీచ్ ఉందో సపోర్ట్ చేద్దాం అని చేశాను మీకు ఏదైతే రీచ్ ఉందో దాన్ని అనుకున్నాడు అనుకున్నా చేశాడది ఓకే చేసాం మనం హెల్ప్ చేసాం అయిపోయింది దాని తర్వాత నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ కూడా లేదు మూవీ వచ్చడం అయింది ఎందుకంటే మనం ఎప్పుడు ఏంటి ఒక పబ్లిసిటీ కాంటెంట్ బయటకు వచ్చిందో ఒక ట్రైలరో పోస్టర్ సాంగో నచ్చి మనం వెళ్తాం కదా దట్ ఈస్ ద వ్యూవర్ ఐ హ్యావ్ నాకు నేను వెళ్ళాలి నేను అన్ని సినిమాలు చూడాలని రూల్ ఏముంది లేదు కదా మనకు కుదరొచ్చు ఒక్కసారి కుదరకపోవచ్చు కుదరకపోవచ్చు నాకు ట్రైన్ ఇష్టం కూడా అది సినిమా చూసి రివ్యూ అనేది కూడా అది మన ఇష్టం మన ఇష్టం సో నేను వెళ్ళాడు పిలిచాడు వెళ్ళాడు కార్తీసీకి వెళ్ళాడు ఒక మనిషి పిలిచాడు అంటే రెస్పెక్ట్ ఇచ్చి వెళ్దామని వెళ్ళి చూసాం ఇచ్చాం రివ్యూ ఇచ్చాము అయిపోయింది ఓకే సో నేను అది కూడా నేను ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఈజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్ అదంతా కాదు ఆయన అడిగాడు కాబట్టి ప్రొఫెషనల్ నువ్వు ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు కదా నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటాడు ఇది ఇంకో ఇల్లాజికల్ థింగ్ ఓకే ఇప్పుడు ఎవరైతే పేరు ఆయన ఇంటర్వ్యూలో చెప్పడమేనా లేకపోతే డైరెక్ట్ మీతో కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు ఇంటర్వ్యూలో చెప్పాడు పలానా వెబ్సైట్ వెబ్సైట్ పేర్లు చెప్పి వీళ్ళు 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 ఇచ్చారు వీడికి వాళ్ళకంటే తోపైన అయిన అవునా నేను తోపని అని నేను అంటా ఎందుకంటే ఐఎమ్ మోర్ క్వాలిఫైడ్ అని నేను ఫీల్ అవుతా బికాజ్ ఐ వర్క్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు ఆ వర్క్ ఫ్లో తెలుసు మొత్తం ఏ టు జెడ్ ఓ ప్రోడక్ట్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పబ్లిసిటీ రిలీజ్ దాకా నాకు మొత్తం తెలుసు ఎయి టు అండ్ నేను చెప్తున్నాను ఆల్రెడీ మీరు ఫీల్డ్ చేశాను సిక్స్ ఇయర్స్ చేశాను నాకు అండర్స్టాండింగ్ ఉంది అందుకే ద ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ హ్యాఫ్ సినిమా 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 సర్కిల్స్ లో కూడా ఎవరైతే నా రివ్యూస్ చూస్తారో అరే మస్తు చెప్తావు నువ్వు నాకు కూడా సేమ్ అనిపిస్తది లిరిక్ రైటర్స్ కానీ ఫిల్మ్ డైరెక్టర్స్ గాని నేను ఫిల్మ్ యాక్టర్స్ కూడా కానీ వాళ్ళు చెప్పి అరే మస్తు చెప్తావు నాకు నచ్చుతుంది నేను ఫాలో అవుతా అని చెప్తారు వాళ్ళు వాళ్ళు అల్లటప్ప పీపుల్ కాదు కదా సో వాళ్ళని మనల్ని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఓకే నాకు ఇది ఇది అనిపించింది నువ్వు ఇలా చెప్పావు ఇది నాకు అలా చెప్పావు అంటే ఓకే డిస్అగ్రీమెంట్ ఉండొచ్చు లెట్స్ అగ్రీ టు డిస్అగ్రీ బట్ ఇన్ వెరీ పొలైట్ మేనర్ అవును అనేది పద్ధతి ఒకటి ఉంటుంది కదా అలా చెప్పాలి కానీ అదే అంటే ఎంతో మంది ఉండగా పొలచొక్క నవీన్ గురించే తను ఎందుకు పాయింట్అవుట్ చేసి మాట్లాడాలా తను ఎందుకు విమర్శించాలి అంటే చాలా మంది ఉంటారు కానీ వీళ్ళలో పొలచొక్క నవీన్ మాత్రమే ఎంచుకొని ఆయనే టార్గెట్ చేసుకొని ఎందుకు మాట్లాడుతున్నాడు మేబీ దీనికి కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఉండొచ్చు ఫస్ట్లీ ఆయనకి హట్టింగ్ చాలా రీచ్ నాకు ఎక్కువ ఉంది అనే ఒక ప్రస్పెక్టివ్ ఉండొచ్చు వేరే వాళ్ళు చెప్పు ఉండొచ్చు కానీ దానికి రీచ్ లేకపోవచ్చు వన్ యాంగిల్ నెక్స్ట్ ఏంటంటే నిజంగా హట్ అయి ఉంటాడు అంటే ఇన్ ద సెన్స్ అరే నా సినిమా ఇదే కదా బాలేదు బాగాలేదు నిజంగా ఇటు చెప్పిందే కరెక్ట్ అప్పుడే కదా ఇంకా హట్ అవుతాం మనం ఒక యాంగిల్ ఇంకోటి ఏంటంటే ఈ టుక్ ఇట్ వెరీ పర్సనల్లీ అండ్ వాట్ ఈ థాట్ ఇస్ వీడు వాడు అనేసి మనకి పెద్ద మన రీచ్ ఆయనకి సరిగ్గా గేజ్ గేజ్ చేయలేకపోయాడు అనుకుంటా అంటే మీరు చెప్పడం కూడా బ్రో మీరు మంచి సినిమాలు చేయండి మంచి కథలతో చేయండి అని చెప్పారు చెప్పారు చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశా నేను మీరు చెప్పినట్టు మీరు చాలా మంచిగా అబ్జర్వ్ చేశారు ర్యాంట్ అని పెట్టాను ఎందుకంటే నా ఫ్రస్ట్రేషన్ అది నేను యూజువలీ నా రివ్యూ ఎలా ఉంటుంది పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి షుడ్ పీపుల్ వాచ్ దిస్ మూవీ ఆర్ నాట్ అనేది కదా రివ్యూ అంటే ఏంటి తను ఇంకొకటి కూడా ఏం చెప్తున్నానంటే సినిమా మొత్తం చూడకుండానే చెప్పేస్తున్నారు ఎవరో చెప్పారు నేనైతే సినిమా చూస్తాను నేను సినిమా చూస్తున్న టైంలో ఫోన్ కూడా వాడిను ఓకే నేను చాలా నిష్టతో చూస్తాను చూసి తర్వాత నేను వెళ్ళిన తర్వాత అంటే ప్రేక్షకుడు ఎలా చూస్తాడు అలాగే చూస్తాను తర్వాత ఇంటర్వెల్లో నాకు ఏమనిపించిందో రాసుకుంటాను తర్వాత మర్చిపోకూడదు కదా మళ్ళీ నేను మనం తర్వాత సెకండ్ హాఫ్ అయిన తర్వాత మళ్ళీ రాసుకుంటా ఇంటికి వెళ్ళి కొంచెం ఓకే నా నేనేం ఫీల్ అయ్యాను అది రాసుకొని చెప్తా కానీ ఏంటంటే రివ్యూ అది ఏంటి ఎండ్ ఆఫ్ ద రివ్యూ హీ షుడ్ టెల్ ద ఆడియన్స్ వెదర్ యూ షుడ్ యూ కెన్ వాచ్ దిస్ మూవీ ఆర్ నాట్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ రివ్యూ అని కూడా ఉంటుంది ఇప్పుడు అమెజాన్లో కింద ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఉంటాయి కదా ఈ ప్రోడక్ట్ కొనొచ్చా లేదా అని కూడా చెప్తారు కదా కానీ నేను అది కూడా చేయను ఎందుకంటే నా వల్ల మూవీ ఎఫెక్ట్ అవ్వకూడదు నేను చెప్తాను ఇది నా ఒపీనియన్ మీరు వెళ్ళి చూడండి అని చెప్తాను అది నేను ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళగా సినిమాని కాపాడదామని చేస్తాను అది అది అర్థం చేసుకోవట్లేదు దాంతోపాటు అలర్ట్ చేయటం ఆడియన్స్ నేను ఆడియన్స్ ఐ రెస్పెక్ట్ ద ఆడియన్స్ ఆడియన్స్ పిక్చర్ కాదు ఆడియన్స్ దే నో వాట్ దే వాంట్ వాచ్ వాట్ ఏది చూడకూడదు వాళ్ళకి తెలుసు నవీన్ నాయక్ అనేవాడు పూల చొక్కాలో నేను పెట్టిన రివ్యూ మన మన ఒపీనియన్తో రెజోనేట్ అవుతుందా లేదా ఈయన చెప్పింది మనం మన ఒపీనియన్ సేమ్ ఉందా లేదని చూసుకోవడానికి కూడా చూస్తుంది మెజారిటీ ఆఫ్ పీపుల్ అలా చూస్తారు సో అంటే మొత్తానికి బూట్ కట్ బాలరాజు అనేది మనం చూసామంట మీరు చెప్పినట్టుగా ఎక్కువ మంది తను తను కూడా ఎందుకు నా సినిమా చూడటం లేదు అంటే బిగ్ బాస్లో నన్ను చాలా ఆదరించారు కదా ఎందుకు నా సినిమా చూడటానికి రావట్లేదు అని చెప్పేసి ఉంటుంది అంటే తగినంత మంది ఆడియన్స్ రాకపోవడం వల్ల షోస్ క్యాన్సిల్ కూడా మనం నేను యాక్చువల్లీ నేను నేను మార్నింగ్ వెళ్ళాను ఆ సినిమాకి రిలీజ్ అండ్ రోజు టెన్ ఓ క్లాక్ మీరు మీ దాంట్లో కూడా టెన్ ఓ క్లాక్ షో నేను నెక్సెస్ మాల్కి వెళ్ళాను ఓకే వెళ్తే షో క్యాన్సిల్ ఫస్ట్ టైం నాకు అలా జరగడం షో క్యాన్సిల్ అవ్వడం నేను చాలా బాధపడ్డా అరే నేను చూ సినిమా లవర్ని సినిమా చూడడానికి వచ్చాను మనం మనం సపోర్ట్ చేసేవానికి ఒక వీడియో పెట్టి హీస్ బికమింగ్ వెరీ ఎమోషనల్ ఆన్ స్టేజ్ నీల్ డౌన్ చేసి నా నాదే డబ్బులు లేవు పబ్లిసిటీకి ఇంకేం చెప్పడానికి లేదు అంతా చెప్పేసిన ఇరవై నిమిషాల్లో మీరు నా సినిమా చూడండి అని చెప్పగలుగుతాను అని చెప్పి చెప్పాడు అది నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ ట్రైలర్కి ఏదైతే రియాక్షన్ ఇవ్వలేకపోయానో ఇది ఒక వీడియో చేసి ఒక ఐదు లక్షల వ్యూస్ వచ్చేదానికి చూశారు పబ్లిసిటీ మీరు చూడండి ఇలా ఎమోషనల్ అయిపోతున్నాడు నేను సపోర్ట్ చేయండి సినిమా చూసి అని చెప్పి తర్వాత డిసైడ్ అవ్వండి సినిమా బాగాలేదు బాగా బా బాగుందా మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పా సో వెళ్ళాను డిసప్పాయింట్ నేను అక్కడ సినిమా క్యాన్సిల్ అయిందని తర్వాత మీరు కొనుక్కొని వెళ్ళారా లేదా అక్కడే వెళ్ళాను ఆన్లైన్ కాదు అక్కడే డైరెక్ట్లీ అన్ని గ్రీన్ ఉన్నాయి మళ్ళీ నేను ఎక్స్ట్రా ఎందుకు డైరెక్ట్లీ కౌంటర్ దగ్గర తీసుకుందామని వెళ్ళా చూస్తే షో అని చెప్పి అన్నారు అంటే సరే డిసప్పాయింట్ అయ్యా ఓకే సి సినిమా బాగుంటే నేను పాజిటివ్ రివ్యూ ఉండ ఉండే ఓకే సోహెల్కి ప్రాబ్లమ్ అవుతుంది ఇప్పుడు నేను పాజిటివ్ చూస్తే నచ్చితే పాజిటివ్ రివ్యూ ఇద్దాం దానివల్ల ఇంకా ఎక్కువ మంది వెళ్తారు కదా అని నా బాధపడా బాధపడి తర్వాత ఏదో షో ఉంది నైట్ అప్పుడు వెళ్ళాను అదే ఆయనకు మెసేజ్ చేశా సోహెల్ ఆల్రెడీ దానికైనా ముందు నాకు నాతో సినిమా చూడడానికి రా అన్నాడు ముందు అంటే పర్సనల్ గా కూడా ఇద్దరి మధ్య అది ఉంది ఉంది అంటే సినిమాకి రమ్మని చెప్పి లేదు ఆయన అందరికీ చేస్తుంటాడు ఇలా అండ్ అందరికీ అతను అంతే సో అలా అలా చేసాడు అలా సో తర్వాత నైట్ మూవీకి వెళ్ళి జెన్యున్లీ వెరీ బ్యాడ్ అబౌట్ ద మూవీ చాలా రే ఓల్డ్ ఫ్యాషన్ ఓల్డ్ స్కూల్ కట్ చేస్తే సాంగ్లు వస్తుంటాయి ఆ సాంగ్లు కూడా నాకు నచ్చలేదు నెక్స్ట్ కామెడీ ఉంటుంది అండ్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఏంటంటే వెన్ యూఆర్ టేకింగ్ సమ్బడి ఇన్ టు వరల్డ్ ఒక విలేజ్ లో కానీ ఎక్కడన్నా తీసుకెళ్తే అథెంటిక్గా ఉండాలి సినిమా కాస్టింగ్ దగ్గర నుంచి అంటే నేను సినిమా చూడలేదు అంటే ఇంకోటి ఇంటర్వ్యూస్ లో ఒక్కొక్క ఏరియాలో తెలంగాణ డైలాగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది మేము మేము సింగర్ ఆ ప్లేస్ రామగుండం అటు సైడ్ ప్లే డైలాగ్ పెట్టాము అంటాడు నాకు దాంతో ప్రాబ్లం లేదు నేను ఎందుకంటే నేను కూడా పుట్టింది కరీంనగర్లోనే నాకు తెలుసు ఏ డైలెక్ట్ ఏంటో నా ప్రాబ్లం ఏంటంటే యూ నా నాట్ చోజన్ ది రైట్ పీపుల్ టు టెల్ దోస్ డైలాగ్స్ ఇప్పుడు నేను తెలంగాణ వాడిని నేను ఆంధ్ర స్లాంగ్ మాట్లాడితే రాయలసీ మాట్లాడితే తెలిసిపోద్ది కదా సెట్ అవ్వదు మ్యాచ్ అవదు ఆ వరల్డ్ కాదని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు ఎందుకు అప్రిషియేట్ చేస్తాం బికాస్ దే హేకన్ వరల్డ్ విత్ ద స్లాంగ్ డైలెక్ట్ ప్రాపర్ రీసెర్చ్ చేసి కాస్టింగ్ చేశారు సరైన పట్టుకొని దాంట్లో యాక్ట్ చేయించారు అది లేదు సినిమాలో అంటే దాన్ని కూడా డిఫరెంట్ టాంజెంట్ లోకి తీసుకెళ్తారు నేనేదో తెలంగాణ తెలంగాణ వాదాన్ని కించపరుచుతున్నా అంట నేను బ్రెయిన్ లేదు లో ఐక్యూ ఫెలోస్ కి అర్థం కాదు ఇది ఒకటి నెక్స్ట్ ఇంకో ఇంకో ఇంకోటి ఇంకోటి అంటే నేను నేను హైదరాబాద్ లోనే పుట్టానంట సో నాకు ఇదంతా తెలియదు బాబు నేను నా గురించి చెప్పాలంటే ఇంకా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటది నేను ఐ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ నాకు చాలా నాలెడ్జ్ ఉంది నేను చాలా తిరిగాను కూడా సో నాకు ఇక్కడ నేను ఎక్కడ నేను ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నాను అంటే అంత కాదు దీని వెనక ఉంది ఉంది చాలా ఉంది మీకు ఒక చరిత్ర ఉంది సో అది నాకు చెప్పాలని లేదు బికాస్ దట్ ఈస్ నాట్ మై అజెండా నా పని నేను చేసుకుంటూ వెళ్ళడం అంటే మీరు నాలెడ్జ్ లేని పర్సన్ ఏం కాదు నాలెడ్జ్ ఉన్న పర్సన్ అది నేను చెప్పాలనుకోవట్లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్లీ ఈ వీడియో పెట్టిన తర్వాత నేను ఆంధ్ర వాళ్ళని పెట్టారు తెలంగాణ మాట్లాడడానికి అది అఫెన్స్ తీసుకుంటున్నారు కొంతమంది నేను చెప్తుంది నా ఆంధ్ర తెలంగాణ పాయింట్ కదా ఇక్కడ ఇక్కడ ఏం చెప్పిన అథెంటిక్ చెప్పండి ఐ లవ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అమలాపురం అంటే నాకు ఇష్టం నేను అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అవ్వాలి ఓకే సో ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాలకి ఏదైతే పని మూవీ అది అసోసియేట్ డైరెక్టర్ వర్క్ చేశాను ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రాప్స్ విరించి వర్మ విరించి వర్మ గుంటూరి ఇస్ మై ఫస్ట్ డైరెక్టర్ మన అష్టాచమ్మ ప్రొడ్యూసర్ గారు ఇస్ ద ప్రొడ్యూసర్ గోల్కొండ హై స్కూల్ లైక్ మై ఫ్రెండ్ నౌ ఎందుకంటే నా వి షేర్ దట్ కైండ్ ఆఫ్ రాపో అంటే ఆయన కూడా అల్లాటప్ప మంచి కాదు కదా వీడితో ఎందుకు తిరుగుతాడైనా అవును సో ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే సో నేను ఎక్కడ ఎవరిని డిమీనింగ్గా మాట్లాడలేదు నేను చెప్తుంది ఏంటంటే ఆథెంటిక్గా లేదు అది పంటి కింద రాయలాగా ఉంటుంది చూసినప్పుడు ఇప్పుడు బల్గమ్ సినిమా చూస్తే కూడా అంతా కాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్సెప్ట్ ఫర్ ద ఫాదర్ ప్రియదర్శి ఫాదర్ ఎవరైతే ఉంటాడు ఆయన ఆంధ్రలో మాట్లాడుతుంటాడు సడన్గా ఈయన ఈ ఆంధ్ర మాట్లాడే తెలంగాణ ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్న తెలంగాణ ఎక్కడికి వెళ్ళి వచ్చిందనే ఫీలింగ్ ఎస్పెషల్ లాంటి వాళ్ళు చూస్తారు అలా ఇప్పుడు ఫుడ్ క్రిటిక్ ఉన్నాడు చూసి ఈ ఫుడ్ బాగాలేదంటాడు అదే వేరే వాళ్ళకి నచ్చొచ్చు ఆ ఫుడ్ నార్మల్ ఆడియన్స్ ఎందుకంటే అంత డీపర్ గా చూడరు నాకు అలాంటి చూస్తాను ఎందుకంటే ఐఎమ్ డీటెయిలింగ్ పర్సన్ అవును సో తెలిసిపోతుంది తెలిసిపోతుంది కొన్ని విషయాలు మనకు తెలిసిపోతాయి ఎందుకని మనకు ఆ విషయాల గురించి అవగాహన ఉన్నప్పుడు ఇక్కడ తప్పు ఉందా లేదా ఒప్పు కరెక్టా అనేది మనకు తెలిసిపోతుంది దాని మీద మనం మాట్లాడగలం నేను కూడా ఓకే ఇంత ఇంత మనం వద్దు ఇంత డీపర్గా మాట్లాడాల్సిన అవసరం లేదని ఓన్లీ సిక్స్టీ సెకండ్స్ వీడియోస్ పెట్టేవాడి ముందు పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని చెప్పి మూడు మూడు ముక్కలు చెప్పి ఫినిష్ చేసేవాడి సిక్స్టీ సెకండ్స్లో ఎంత చెప్తాం లాస్ట్కి రేటింగ్ ఇచ్చేసేవాడిని ఎందుకంటే ఒక హుక్ అయితే ఉండాలి కదా అవును జనాలకి హుక్ ఉండాలి సో ఆ రేటింగ్ అది అండ్ ఐ మాకింగ్ ఎట్ ద రేటింగ్స్ టమాటోస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అవి కూడా చాలా పాయింట్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ లేకపోతే టూ పాయింట్ ఎయిట్ నైన్ ఇలా ఎందుకు పెడతానంటే ఇల్లాజికల్ అసలు రేటింగ్ అనేది ఏ బేసిస్ మీద టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తారు అన్న ఓకే నువ్వు ఒక చార్ట్కి ఒక ఈక్వేషన్కి ఒక ఫార్ములా తయారు చేయి దీనికి ఇంత ఇస్తున్నా అంటే ఓకే ఇది క్రికెట్ లో ఉంటది కదా వర్షం పడినప్పుడు మ్యాచ్ కి అలాంటిది ఒకటి తయారు చేయి సో ఐ వాకింగ్ ఎట్ ద రేటింగ్స్ బట్ వాట్ టు నేను రేటింగ్ కి వెళ్ళే జర్నీలో ఏమేమి చెప్పాను అనేది చూడాలంతే సో దేని దేనికి ఏమి అందులో చెప్పారు ఎందుకు అంటే మళ్ళీ నేను వేసుకుంటారు కదా అవును కొన్నిటికి జీరో ఇచ్చారు కొన్నిటికి పాయింట్ వన్ ఇప్పటి నుంచి అలానే ఇస్తాను నేను అంటే టమాటాలు ఎంచుకోవడం అనక అంటే రాటన్ టమాటోస్ ఏదైతే ఉందో అది ఉందా దాని లేదా అది కాదు రాటన్ టమాటోస్ కాదు యాక్చువల్లీ నేను స్పూఫుల్ చేస్తాను కదా స్పూఫుల్ చేయడంలో ఎవరైతే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు ఆయన వాట్ ఈస్ అప్ అమీగోస్ అంటాడు సో నేను వాట్ ఈస్ డౌన్ టమాటోస్ అన్న సో ఎయిట్ నైన్ మంత్స్ అగో అది స్టార్టింగ్ లో సో అది చాలా ఫన్నీగా అనిపించింది అందరికి సో అక్కడ టమాటోస్ టమాటోస్ అని కామెంట్స్ కొడితే ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్స్ మనం రివ్యూస్ కూడా స్టార్ట్ దసరా ఇస్ మై ఫస్ట్ వ్యూ సో దానికి నేను టమాటో చూడడం మొదలెట్టా సో వెన్ ఐ వర్క టొమాటో టమోటో ఇచ్చి దసరా మూవీకి ఐ లవ్ దట్ ఫిల్మ్ సో నేను ఎక్కడైనా ఇప్పుడు థియేటర్ కి వెళ్తే సినిమా సినీ ఫైల్స్ ఎవరైతే ఉన్నారో సినిమా పిక్చోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిస్తే అన్న ఈ సినిమాకి ఎన్ని టమాటోలు ఇచ్చావు సో అలా ఆడుతారు అలా అడుగుతా అలా పాపు నా ఐడెంటిటీ అది అంటే సినిమా గురించి మామూలుగా అవగాహన వాళ్ళకి ఏంటంటే టమాటాలను తీసుకొచ్చినప్పుడు వెంటనే జ్ఞాపకం వచ్చేది రాటన్ టమాటోస్ ఎగ్జాక్ట్లీ దాంతో ఏం సంబంధం లేదు రాటన్ టమాటోస్ ఎప్పటి నుంచో చూస్తున్నాను బట్ దానికి దానికి సంబంధం లేదు సో అందు గురించి వాళ్ళు మిమ్మల్ని టమాటో బిజినెస్ ఏందో అది ఓకే నేను నాకు వస్తుంది అవన్నీ చూస్తే బట్ అది కించపరిస్తున్నారు ఒకరిని నేను ఐ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి ఇప్పుడు ఎవరంటే అందరూ చాలా కష్టపడి పైకి వస్తారు చాలా స్ట్రగుల్ చేసి వస్తారు ఐ కెన్ సే ఈజీగా తీసి పెడవచ్చు న్యూ యాక్టర్ ఏంటి నువ్వు స్ట్రగుల్ చేస్తున్నావు కదా సింపతి స్టార్వి బెగ్గింగ్ స్టార్ అని ఏం చెప్పొచ్చు అదే అంటే తను కూడా ఇప్పుడు దాకా ఈ స్థాయిలో తను స్పందించలేదు గతంలో ఆయన ఐదారు సినిమాలు చేశాడు సో ఇప్పటివరకే తనకి ఏదైతే తను అను ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాడో అది ఇంకా రాలేతను అది ఇంకా గెయిన్ చేయాల తను బట్ ఆ ఫ్రస్ట్రేషన్ ఈ సినిమాకి ఏమన్నా ఇంకా అంటే తను ఓన్ మనీ పెట్టడం తను కూడా చెప్తున్నాడు కదా ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బు పెట్టామని అంటే తను సంపత్తి మెయిన్గా సింపతిని గెయిన్ చేయడానికి చూస్తున్నాడా అన్న దాంట్లో కూడా కొంతమంది మాట్లాడుతారు అది అది జన ఐ డోంట్ వాంట్ జనాలకి తెలియాలి ఆయనకి తెలియాలి అది సి ఎనీబడి హూ మేక్స్ అ ఫిల్మ్ హుక్ ఆర్ క్రుక్ వాళ్ళ సినిమాని పబ్లిసైజ్ చేసుకోవాలి సినిమా చూడడానికి రావాలి అనే టైప్లోనే ఉంటారు ఆ ప్రాసెస్లో ఏమని చేయండి నాకు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి ఇవన్నీ ప్రజలకి అవసరం లేదు ఎందుకు మాకు సినిమా ఎలా ఉంది ఇప్పుడు నా ఫ్రెండే ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా తీసాడు పెద్ద అదేంటి కామెడియన్ టీవీలో ఒక కామెడీ షో ఉంటుంది దాంట్లో హీరో ఆయన ఆయనతో ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా తీసాడు దానికి రివ్యూ రివ్యూ కాదు చూడు సినిమా అన్నాడు నేను రివ్యూ ఇచ్చా దానికి ఓకే అదే నా అది చూశాడు చూసి ఆయన అదేంటి హట్టేడా నా ఫ్రెండే నా ఫ్రెండ్కి నేను ఆనెస్ట్గా నా రివ్యూ చెప్పినప్పుడు ఎవరి ఫీల్ అవుతాను బికాస్ ఐఎమ్ నా రేపటి రోజున నా ఫ్యామిలీ నుంచి ఎవరైనా సినిమా తీసినా నేను ఆనెస్ట్ గా చెప్తా అంటే రేపు ఫర్దర్ గా కూడా అంటే తను ఇవన్నీ చూస్తున్నప్పుడు తను ఒక ఇంకా అంటే ఇమ్మేచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు అన్న అభిప్రాయం ఏమన్నా కలిగింది పక్కా కలిగింది అదే నా వీడియోస్లో కూడా అదే చెప్పాను వెరీ చైల్డ్ వెరీ ఇమ్మెచ్యూర్ లో ఐక్యూ అసలు తలాతోకు ఉండదు ఆర్గ్యుమెంట్లో అదేదో ఏదో సినిమాకి నేను టూ ఇచ్చానంటే దీనికి కూడా టూ అంటే అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఇంత గా అయింది తను మాట్లాడిన దాంట్లో కూడా నన్ను బిగ్ బాస్లో అంత ఇదిగా మీరు నన్ను పాపులర్ చేశారు నన్ను ఆదరించారు ఇప్పుడు ఎందుకు నన్ను ఆదరించట్లేదు నా సినిమా చూడటానికి ఎందుకు రావట్లేదు అని అతను ఒక ఆర్గ్యూ చేస్తున్నాడు వెరీ ఇల్లాజికల్ ఎందుకు అంటే ఆడియన్స్ ఇష్టం భయ్యా నీకు సపోర్ట్ చేశారు ఆ టైంలో సపోర్ట్ చేశారు నువ్వు ఎంటర్టైన్ చేసి అయిపోయింది టేక్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు చూడాలి నీ ప్రోడక్ట్ బాగుంటే వచ్చి చూస్తారు పబ్లిసైజ్ అవుతుంది ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ల్లో కొంతమంది వచ్చారు కంటెస్టెంట్స్ వాళ్ళు మంచి సినిమాలు తీశారు ఆదరిస్తున్నారు కదా లీ జో అనేదో సినిమా వచ్చింది అలాంటి సినిమాలు ఉన్నాయి ఆదరిస్తున్నారు పీ యూ నీ నాట్ బెగ్ ఎనీబడి యూ మీరు చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ ప్రోడక్ట్ మంచి సినిమా తీయండి క్వాలిటీ ట్రైలర్ కట్ చేయండి పబ్లిసిటీ మెటీరియల్ ఏమైనా ఉంటో సాంగ్ మంచిగా చేసుకోండి ఇన్ ఫిట్ ఆల్ యూ హ్యావ్ సాంగ్స్ బీ అప్డేటెడ్ కోవిడ్ తర్వాత చాలా మారిపోయింది వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయిపోయారు నేను రొట్టె రొటీన్ సినిమాలు క్లీషేడ్ స్టఫ్ తీస్తానంటే కుదరదు మీరు ఏదైతే ఎప్పుడైతే ఇప్పుడు ఓటీటీ అనేది మన ఇంట్లోకి వచ్చిందో ప్రేక్షకుల యొక్క పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది చాలా మారిపోయింది ఓ మనం చూడండి ప్రపంచం చాలా ఉంది అనే విషయం వాళ్ళకి అప్పుడు తెలిసింది ఇప్పుడు నేను ఎస్కేఎన్ గారితో మొన్న మాట్లాడుతున్నాను ఒక మీ మాస్ ఇంట్రాక్షన్లో సో ఐ ఆస్ దాం సార్ ఇప్పుడు ఒక కొత్త సినిమా వస్తుంది అండి రిలీజింగ్ ఆన్ టెన్త్ ట్రూ లవర్ ట్రూ లవర్ యా సో ట్రూ లవర్ సినిమా వస్తుంది ఐ ఆస్దెమ్ సార్ మీరు యూజువలీ రీమేకల్ చేస్తారు కదా గీత ఆర్ట్స్ లో వైఆర్ యు నాట్ రీమేకింగ్ దిస్ ఫిలిం దీని ఎందుకు దీన్ని డబ్ చేయడం ఎందుకు అని అడిగితే ఆయన చెప్పారు అరే అందరూ చాలా అప్డేట్ అయిపోయారు ఇప్పుడు ఎవరు అన్ని చూసేస్తున్నారు నేను ఇప్పుడు రీమేక్ చేసే లోపల చూసేస్తారు ఎందుకు లాజికలే కదా సో అలా అనిపించి మనం వేరే వాళ్ళ మీద ఏడవడం కాదు మనం అప్డేట్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వాలి టైమ్స్కి దగ్గర మారాలి ఇప్పుడు వార్లో వార్లో రక్తం వస్తుంది కట్ అవుతుంది అనే లెవెల్లోనే ప్రిపరేషన్ ఉండాలి మనకి తెలుసు వార్లో దిగుతున్నామంటే ఖచ్చితంగా ఇప్పుడు రివ్యూస్ ఇలా ఉన్నారు కత్గా ఉన్నారు నేను ఫస్ట్ డివర్ని కాదు కదా వరల్డ్లో నా చాలా మంది ఇస్తారు కదా ఇప్పుడు రాజీవ్ మత్సంద్ అని హిందీలో ఉంటారు ఒకప్పుడు ఏకి పడేసేవాడు సినిమాల్ని పిచ్చి పిచ్చిగా రేటింగ్ అంటే చాలా తక్కువ రేటింగ్లు ఇచ్చేవాళ్ళు మంచి సినిమాలు కూడా కానీ బట్ దాన్ని తట్టుకునే సినిమాలు అరే రాజీవ్ మసంద్ కూడా ఇంప్రెస్ చేయాలి నేను అనేటూ దృష్టిలో పెట్టుకుని కదా ఎంటర్టైన్ దాన్ని అండ్ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ నా నాకు నచ్చలేదంటే సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు నచ్చినంత మాత్రమే హిందీ సినిమా హిట్ అయిపోద్ది నా ఒపీనియన్ బై నా నేను పెరిగిన ఎన్వైరన్మెంట్ నేను చదువుకున్న కాలేజెస్ నేను తిరిగిన జనాల వల్ల నా అభిరుచులు ఏర్పడతాయి అది జనాలు వీడి రివ్యూ ఫాలో లేదా జనాలు ఇష్టం అంతే ఇప్పుడు నాకు ట్వెల్త్ ఫెయిల్ సినిమా ఎక్స్ట్రా హైయెస్ట్ రేటింగ్ హైయెస్ట్ టమాటోస్ ఇచ్చాను ఇట్ మేక్ హండ్రెడ్ క్రోర్స్ అవును కాదు నాకు నచ్చింది మీకు నచ్చవచ్చు మీరు నచ్చకపోవచ్చు అది ఫ్లాప్ అవ్వచ్చు అందుకే నేను అంబాజీ బేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి చెప్పాను లాస్ట్లో ఐ ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ ఇఫ్ ఇట్ కలెక్ట్స్ హండ్రెడ్ క్రోర్స్ ఫిఫ్టీ క్రోర్స్ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ బట్ ఐ లవ్ దిస్ ఫిల్మ్ మీకు నచ్చుతుందా లేదో మీరు డిసైడ్ చేసుకోండి చెప్తాను ఎప్పుడు అదే సేమ్ అంతే అంతే రవ్యూ యొక్క బాధ్యత ఏంటి సినిమా ఎలా ఉంది చెప్పడం అంతే ఆ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో చెప్తావు పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో చెప్తావు క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయో చెప్తావు అంతే అంటే కొంచెం ఇంకొంచెం గా తెలిసిన వాడు సినిమా గురించి స్క్రీన్ బాలేదో బాగాలేదు అది అకాడమిక్ డిస్కషన్ ఇంకా నాకు ఆ అకాడమిక్ డిస్కషన్లో కూడా ఎలా లేదు ఎందుకంటే జనాలకి అది ఎందుకు నేను ఇవ్వాలి వేరే వాళ్ళు ఉన్నారు వేరే రివ్యూవర్స్ ఉన్నారు దానికి వాళ్ళు చేసుకుంటారు నేను జస్ట్ ఏంటంటే నేను ఐ వాంట్ టు నా ఆడియన్స్ కామన్ మ్యాన్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా వాళ్ళకి ఇన్ డెప్త్ నేను లెన్స్ అయింది ఏ లెన్స్ వాడారు ఫ్యాన్ ఇక్కడ బ్లో చేశారు లేకపోతే జిమ్మి జిప్ వాడారు వాక్యూమ్ బేస్ వాడారు ఇవన్నీ నాకు చెప్పాలని లేదు అవసరం అవసరం లేదు ఏ ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి రారా అంటారు సో అది అంటుంది ఐ డోంట్ వాంట్ సౌండ్ ఇంటెలిజెంట్ సో అల్టిమేట్ గా మన సొహైల్ కి ఒక శ్రేయోభలాషిగా యా శ్రేయో శ్రేయోభలాషి అంతే అంతే ఏం చెప్పదలుచుకున్నారు నేను ఏం చెప్తున్నా అంటే నా వీడియోలో ఆల్రెడీ చెప్పాను దానిలో ఏంటంటే ఓకే యూ మీరు బ్యాడ్ గా మాట్లాడారు నా గురించి బట్ ఏంటంటే ఐస్ స్టిల్ సపోర్ట్ ఇవ్ మీరు మంచి సినిమా చేయండి అంటే నాకు నాకు నచ్చాలి ఆ సినిమా సినిమాకి ఇప్పుడు పబ్లిసిటీ సరిగ్గా చేయండి సినిమా తర్వాత కాంట్రోవర్సరీ చేయడం కాదు ఈ ఈ కాంట్రవర్సీ వల్ల ఆయన హెల్ప్ అవుతుందంటే ఇట్స్ వెరీ గుడ్ ఐఎమ్ హ్యాపీ టికెట్లు తెగుతున్నాయా వాట్ ఎవర్ ఓటీటీ రిలీజ్ ఆల్రెడీ సెటిల్ చేస్తారు ఏదో అన్నారు ఓటీటీ రిలీజ్ అవుతే ఇంకా బెటర్ మంచి నా వల్ల హ్యాపీగా చిన్న సినిమాకి హ్యాపీ బట్ ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ క్రాఫ్ట్ మంచి సినిమా మీద దృష్టి పెట్టండి మీకు టాలెంట్ ఉంది నేను నిన్ను ప్రొఫెషనల్ ఈ సినిమా ఎలా వచ్చింది అనేది ఆయన చేతుల్లో లేదు డైరెక్టర్ చేతుల్లో పని కదా మీరు ఫోకస్ ఆన్ యువర్ ప్రోడక్ట్ నేను ఎక్కడ మిమ్మల్ని కించపరుస్తూ మీ నువ్వు యాక్టర్ ఏంటి ఇవన్నీ ఎక్కడ చెప్పలేదు నేను యువర్ నన్ను అన్ప్రొఫెషనల్ రివ్యూవర్ మీరెందుకు చేస్తున్నారు ఆయన క్వశ్చన్ చేసినట్టు నేను ఎక్కడ క్వశ్చన్ చేయట్లేదు ఐ ఐ స్టిల్ ఫీల్ యువర్ ఎ గుడ్ ఫెలో గుడ్ మనిషి మంచిగా మీరు ఫోకస్ ఆన్ ద క్రాఫ్ట్ టేక్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు నన్ను కూడా చాలా మంది తిడుతూ ఉంటారు కామెంట్స్లో నేను బాధ పడిపోయి హై బీపీ తెచ్చుకోను ఓకే వీడు మనోడు బాధ ఏంటి మనం చూద్దాం అది ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని లెట్స్ సింప్రెస్ సిమ్ ఆల్సో అలా అప్పుడే గ్రో అవుతారు అప్డేట్ అవుతారు చాలా మంది చాలా మంది చాలా సినిమాలకి రివ్యూస్ ఇస్తారు కదా వాళ్ళు దే కమ్ బ్యాక్ స్ట్రాంగర్ మంచి స్ట్రాంగర్ కాంటెంట్ వస్తారు వాళ్ళు వాళ్ళు నాకు కలిసి అరే నువ్వు చెప్పింది మస్తు కరెక్ట్ చెప్పవు అని చెప్పి అంటారు చాలా మంది రివ్యూస్ మీకు కూడా చాలా మీరు ఇప్పుడు నైన్టీ సెవెన్ లో మీరు ఫస్ట్ రివ్యూ పెట్టారు అప్పుడు నుంచి చాలా మంది అరే లైక్ యువర్ క్రిటిసిజం అంటారు కదా అప్పుడు ఇదంతా లేదు లెటర్స్ రాసేవాడిని మీరు పెద్ద బిగ్ స్టార్స్ లెటర్స్ బూతులు తిడుతూ రాసేవాడిని అవన్నీ తట్టుకొని వచ్చాం బట్ దీని రియలైజ్ లెటర్ అరే మనోడు చెప్పింది కరెక్ట్ అని తర్వాత ఒప్పుండ్రు అప్పుడు ఒప్పు పాయింట్ ఆఫ్ ఒప్పుకొని కూడా సోహైల్ గారి కదా చెప్పా మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు వాచ్ ఇయర్ మూవీ ఆఫ్టర్ వన్ మంత్ అదే తర్వాత రిలీజ్ రిలీజ్ వాట్ ఇస్ రాంగ్ విత్ మై ప్రోడక్ట్ వై పీపుల్ డి నాట్ వాచ్ ఇట్ ఇట్స్ నాట్ జస్ట్ ఏదో పబ్లిసిటీ లేక కాదు చాలా చాలా సినిమాలకు పబ్లిసిటీ లేక తర్వాత పికప్ అయిన సినిమాలు ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ఇది చాలా కాంపిటేటివ్ వరల్డ్ ఏది అటెన్షన్ పడుతుందో ప్రేక్షకులకి ఆ సినిమాలనే కొంచెం చూస్తున్నారు లేదంటే అసలు వచ్చిన అది వచ్చిందా లేదో కూడా తెలియట్లేదు చాలా మంది కింద కామెంట్స్ కూడా అదే భయ్యా నువ్వు ఇది ఇలా నువ్వు ఇలా చెప్తున్నావు రివ్యూ పెట్టావు అప్పుడే తెలిసింది నాకు సినిమా గురించి వారు ఈ కాంట్రవర్సీ వల్ల తెలుస్తుంది అంటారు ఓకే ఈ కాంట్రవర్సీ వల్ల తెలిసినా వెరీ హ్యాపీ ఐమ్ వెరీ హ్యాపీ సోహెల్ భయ్య నా వల్ల టికెట్లు దిగుతున్నాయి రైట్ థ్యాంక్ యూ తర్వాత నాకు మీ గురించి తెలుసుకోవాలి పూల చొక్క అనేది ఏంటి అలాగే మీ ఈ వేషం వెనక ఏదైనా ఉందా మీ జుట్టు పెంచు పెంచడం జుట్టు పెంచుకోవటం వెనక అంటే పూల చొక్క అవి స్టార్టెడ్ మీమ్స్ పేజ్ లాగా స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో టూ పి సైజ్ స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేస్తే అప్పుడు ఐ వాస్ థింకింగ్ ఆఫ్ సమ్ నేమ్ ఏదైనా పేరు పెడదాం మనం మీమ్స్ పేజ్ అంటే ఫన్ ఎలిమెంట్ ఉండాలి కదా ఫన్నీగా చేయాలి అని చెప్పి షార్ట్గా ఉండాలని చెప్పి ఐ వాస్ థింకింగ్ ఆఫ్ నేమ్స్ మై నాట్ పూల చొక్క అని చెప్పి కానీ మీరు పూల చొక్క వేసుకున్నారు వేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యా వేసుకోలేదు ఎందుకంటే నే నేను నేను ఎక్కువ ఐ డోంట్ కాన్సంట్రేట్ ఆన్ డ్రెస్సింగ్ ఓకే నేను డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి అలా ఉండాలని బట్ ఐ క్రియేట్ మై పూల చొక్కాను పెట్టున్నారు కానీ చూస్తే తను ప్లెయిన్ షర్ట్ వేసుకున్నాడు సో కాన్సన్ట్రేట్ చేయాలి నా వీడియోస్ చూసినా కూడా వెరీ ఇంప్రావెంట్ టు పెద్ద నేను ఇప్పుడు అందంగా కనిపించాలని కాదు నా భావం అర్థం అవ్వాలి జనాలకి ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ రైటింగ్ అండ్ ఐ మీన్ హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్ కాదు వాట్ యార్ రైటింగ్ ఇస్ ఇంపార్టెంట్ మనం తోపు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం కాదు మనం చాలా మంది బిహారీస్ ఇంగ్లీష్ రాదు సరిగ్గా కానీ వాళ్ళు మస్తు మాట్లాడతారు పాయింట్ రీచ్ అవుతుంది నా ఫ్రెండ్స్ ఉన్నారు అలా సో అది ఇంపార్టెంట్ అది ఎప్పుడు చూస్తా నన్ను ఎస్థెటిక్నెస్ బాగుందా క్రియేటివ్గా అది మనం చెప్పే పాయింట్ కనెక్ట్ అవ్వాలి అలా నేను చేస్తాను సో ఆ ఆస్పెక్ట్ లోనే నా లుక్ కూడా అలానే ఉంటది నేను ఎప్పుడు రెడీ అయ్యి మంచిగా మేకప్ వేసుకొని స్నానం చేసి ఉంచేసుకున్నా అంతే అంతే ఐ డోంట్ వాంట్ కట్ ఇట్ ఎందుకంటే మరీ ఎక్కువ ఇక్కడ అమ్మాయిలకి తర్వాత కట్ చేస్తాను ఎందుకంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయింది కోవిడ్ తర్వాత త్రీ ఇయర్స్ పెంచాను ఇలా బైక్ మీద ఇలా హెల్మెట్ తీసా ముగ్గురు అమ్మాయిలు ఇలా వచ్చారు వచ్చి ఇలా చూసి నవ్వుతున్నారు చూసి గర్ల్ గర్ల్ ఓకే అలా చూసి ముందు గడ్డం చూసి అబ్బా అని చెప్పి అబ్బో అబ్బాయా అని చెప్పి అనుకుని పెంచారు అప్పుడు కట్ చేసా ఓకే సర్లే ఇప్పుడు మన అమ్మాయి అనుకుంటున్నారు బయట నా బెల్ట్ కూడా అలానే ఉంది కదా బక్కగా ఉన్నాను సో అలా అనుకుని అనుకున్నా బట్ ఇప్పుడు ఏంటంటే సి ఒక ఫేస్ అలవాటైపోయింది మంది మనది అలవాటు అయిపోయినప్పుడు మళ్ళీ నేను కట్ చేసి మళ్ళీ బొక్కలాగా ఉన్నాను మళ్ళీ ఆ జుట్టు పెంచుకో అంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ సిక్స్ సెవెన్ మంత్స్ పడుతుంది సో అందుకే అలా ఉంచేసా మీ ఇంట్లో వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ మై మదర్ సి మదర్ ఇస్ మదర్ అమ్మ ఇప్పుడు మీ మదర్ కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇస్తుంది మీకు ఇలా ఉండు అలా ఉండు మా మదర్ కూడా అంతా బాగుంది హెయిర్ కట్ చేయించుకుంటుంది నేను దాటేస్తు ఉంటుంది మా మదర్కి ఏముంటుంది సరిగ్గా ఉండు సరిగ్గా తిను అంటారు ఇవి రెండే ఉన్నాయి మా మదర్ కన్సర్న్ ఓకే మీకు లైఫ్ పార్ట్నర్ లేరా లైఫ్ పార్ట్నర్ లేరు సి నేను ఆ స్టేజ్ కూడా దాటేసా ఆల్మోస్ట్ లైఫ్ పార్ట్నర్ వచ్చే స్టేజ్కి అండ్ ది రీజన్ ఇస్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ వర్క్ అండ్ ఐఎమ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే పేరెంట్స్ కి తో ఇర్రెస్పాన్సిబిలిటీ ప్రా ఉంటే ప్రాబ్లం లేదు దే విల్ అండర్స్టాండ్ అదే బట్ వెన్ సంబడి మనం కాబట్టి వాళ్ళు సంబడీ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ మనకు మనం టైం ఇవ్వకపోతే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతారు ఎందుకు మనం కష్టపడ్డాం అండ్ ఐ డో నాకు మళ్ళీ పిల్లలు ఈ ఇదంతా కూడా ఇంట్రెస్ట్ అడ్డం అవుతుంది అండ్ ఇఫ్ దెర్ ఈస్ అండర్స్టాండింగ్ పార్ట్నర్ వేరే నాకు పిల్లలు వద్దు ఐ జస్ట్ టు బీ విత్ యూ నేను నా పని చూసుకుంటా నువ్వు పని చూసుకో విల్ మీట్ సమ్ టైమ్ కలిసినప్పుడు కలుద్దాం ఇంట్లో ఈ అగ్రిమెంట్తో ఉంటే విల్ గెట్ మ్యారీడ్ నోట్ ప్రాబ్లం బట్ ఏంటంటే పిల్లలతో ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అంటే ఐ వాంట్ ఐ లైక్ కిడ్స్ వేరే మా సిస్టర్ కిడ్స్ తో ఆడుకోవడం అలాంటి ఇంట్రెస్ట్ కానీ టెన్ మినిట్స్ ఎక్కువ మళ్ళీ ఎంటర్టైన్ చేయను ఎందుకంటే నాకు నాకు కావాల్సినప్పుడు వెళ్ళి మాట్లాడతా అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి వచ్చేస్తా అదే మీరు మీరు ఎలా ఉండాలనుకున్నారు అలా ఉండాలంటే దాని దూరంగా ఉండాలను అంతే ఇప్పుడు బ్యూటీ ఏంటంటే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు బీ లైక్ దిస్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ థింక్ దట్ ఈస్ ద అచీవ్మెంట్ నా పార్ట్నర్ కూడా అలానే ఉండాలి నేను నా లైఫ్లో వచ్చి అండ్ ఆమెను రెస్ట్రిక్ట్ చేయడం నువ్వు అటెల్లకు ఇటెల్లకు అలాంటి మైండ్ రిగ్రెసివ్ మైండ్ సెట్ ఉండకూడదు తను ఎప్పుడు కావాలి తను వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు ఆమె ఏం చేస్తుందో ఆమె కూడా ఆమె కరియర్ మీద ఫోకస్ పెట్టాలి వాట్ షీ లైక్ వాట్ షీ లైక్స్ ఆ మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళాలి పని చేస్తున్నప్పుడు మెడిటేషన్ ఏది గుర్తు రాకూడదు అంతే కదా అదే బ్యూటిఫుల్ ఇప్పుడు దాకా అమ్మాయిలు రాలేదా రిలేషన్షిప్ లో ఉన్నాను ఇప్పుడు కూడా రిలేషన్షిప్ లో ఉన్నాను బట్ ఏంటంటే ఇప్పుడు కూడా అదే చెప్తాను ఓకే

మెసేజెస్కి రెస్పాండ్ అవ్వకూడదు అలాంటివి ఉంటాయి అది చాలా హర్టింగ్గా ఉంటుంది దాని మీద కంప్లైంట్స్ ఉండకూడదు ఎగ్జాక్ట్లీ సో ఇంకోటి ఏంటంటే పిల్లలతో ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్ ఇప్పుడు నా సొంత పిల్లలు వీళ్ళందరికీ వచ్చితే మన చిన్నప్పుడు మన డాడీ వీళ్ళందరూ బైక్ తీసుకెళ్ళకరా నువ్వు నువ్వు జాగ్రత్తగా తిరిగి వస్తావు లేదా భయం భయంగా ఉంటుంది అంటారు కానీ హ్యాట్స్ ఆఫ్ టు దేమ్ మనకి ఇచ్చారు మనం గ్రో అయ్యాము వేరే స్టేట్కి వెళ్ళాము అదంతా ఉంది నేనైతే నేను పిచ్చా టెన్షన్ పడిపోతా నా పిల్లోడు ఎవరైనా ఉంటే వస్తాడో రాదు అనే అటాక్ తో పోతా నేను నాకు ఎందుకు ఎస్పెషల్లీ కరెంట్ జనరేషన్ ఇంత అడ్వాన్స్మెంట్ అయిపోయింది ఎక్కడైనా నాకే చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి ఇక దెబ్బలు గిబ్బలు అన్ని ఉంటాయి నే నడుతున్న ప్రాసెస్ ఇనీషియల్ గా ఇప్పుడు అంటే మనం అంతా తెలుసు మనం ఎక్కడికి వెళ్ళాలి ప్రతి గల్లీవన్నీ తెలుసు

కానీ నా నేను ఇప్పుడు చెప్పిన తర్వాత విన్న తర్వాత అరే నేను కూడా ఇదే చాలా మంది వస్తారు బయటికి అవును ఉంటుంది ఇప్పటికి స్టిల్ ఇప్పుడు నేనైనా అనుకుంటా నేను అబ్బాయి తీసుకెళ్తుంటే బైక్ తీసుకెళ్తుంటే వాడు ఇంటికి వచ్చేదాకా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట వస్తే ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు వచ్చేదాకా మనకి అది ఉంటుంది అది తర్వాత వాళ్ళు గ్రో అయిన తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళిన వారు వెళ్ళకపోయినా దే ఆర్ కిడ్స్ వాళ్ళు మన సొంతళ్ళే కానీ ఎప్పుడుకి వెళ్ళినా ఇప్పుడు నేను మదర్కి స్టిల్ ఆయన చిన్నపిల్లనే నేను ఇంత చుట్టూ పెరిగిన పెద్దోడ్ అయినా ఆమె కింటే పొడుగ్గైనా మదర్కి ఎప్పుడు చిన్నపిల్లం కదా నువ్వు పిల్లోడురా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది సో అలా అవి ఉన్నాయి ఇవన్నీ ఈ యాంగిల్స్ ఉన్నాయి దాంట్లోకి వెళ్ళలేదు మ్యారేజ్ ఇస్ అ గుడ్ థింగ్ మంచి చేసుకోవాలి అండర్స్టాండింగ్ పాటర్ ఉన్నారు అసలు మీరు అంటే మీ కెరీర్ అనేది ఎలా అంటే సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు డైరెక్టర్ కావాలనుకునే కదా ఎందుకని మళ్ళీ ఇటు వచ్చేసారు సి ఐ ఐ స్టడీడ్ ఇంజనీరింగ్ అంటే కంప్లీట్ చేయలేదు ఫ్రమ్ ఐఐటీ మెడ్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ చదివాను బట్ వాట్ అవర్ రీజన్ నాకు నేను అక్కడ కూడా ఫిల్మ్ మేకింగ్ చేశాను కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటి మెడ్రాస్ టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో జాయిన్ అయ్యాను సో మీడియా యూ గెట్ డిస్ట్రాక్ట్ యంగ్ ఏజ్ లో మనకు తెలియదు కదా ద వాల్యూ ఆఫ్ మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో జరగడమే దూరంగా జరగడమే అది ఒకటి అనుకుంటారు అట్లాంటిది ఐఐటి ఐఐటిలో ఫార్చునేట్ ఐ రోటన్ ఎగ్జామ్ ఐఐటి జేఈ ఆ ఇయర్ లో ప్యాటర్న్ మారింది అప్పుడు మెయిన్స్ స్క్రీనింగ్ ఉండేది దానికన్నా ముందు నా ఇయర్ లో ఏంటంటే ఒకటే ఎగ్జామ్ ఓకే సో డిఫికల్టీ లెవెల్ తగ్గింది సో నాకున్న లాయర్స్ తో నేను వెళ్ళాను అండ్ ఐ హావ్ ఐ హ్యావ్ హ్యావ్ రిజర్వేషన్ ఐ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్ ఓకే సో నా షెడ్యూల్ ట్రైబ్లో నేను తోపు ఉండే అప్పుడు నేను నాయక్ నాయకున్న వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఐఐటి ఈస్ లైక్ ఇండిపెండెంట్ హౌస్ మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు మీకు ఒక సింగిల్ రూమ్ ఉంటుంది నువ్వు నీ లైఫ్ని తోపులాగా ఎక్స్ట్రాంటరీగా మలుచుకుంటావా లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తావా నీకు చేతిలోనే ఉంటుంది సో ఐ ఐ నేను అక్కడ నేను చదువు మీద కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేయలేదు మిగతా మీద కాన్సంట్రేట్ చేయలేదు ఫిల్మ్ మేకింగ్ చేసా అక్కడ కూడా వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్స్ వెళ్ళడం బట్ ఇప్పటికీ నేను నాకు లేదు ఎందుకంటే అలాంటి టాప్ నాచ్ కాలేజ్కి వెళ్తే అక్కడ దొరికే ఫ్రెండ్స్ కలిసే ఫ్రెండ్స్ వీళ్ళందరి వల్ల విల్ రబ్ ఆఫ్ టు యూ అక్కడ అట్మాస్ఫియర్ అక్కడ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ యూ లిసన్ టు ద ఫిల్మ్ నాలెడ్జ్ యూ గెట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది ఐఐటి అంటే ఇంకా టాప్ వస్తారు వాళ్ళు నా ఫ్రెండ్స్ ఓకే వీళ్ళ ఉండాలి నేను ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ కదా తర్వాత ఐఏఎంస్ వెళ్ళి ఉంటారు తర్వాత ఐఏఎస్ ఆఫీస్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ నాకు మెసేజ్ అక్కడ చదువుకుని వాళ్ళు ఐఏఎంస్కి వెళ్తారు ఇప్పుడు ఇంకో ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు ఫిల్మ్ మేకర్ కదా నువ్వు రివ్యూస్ ఎందుకు చెప్తున్నావు అంటే డౌన్ఫాల్ ఇది అని ఫీల్ అవుతారు అట్లంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతాడు ఐఐటీలో ఐఎంకెళ్ళ వెళ్ళకూడదా అవును ఆరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకూడదా అంటే నువ్వు నువ్వు అంటావా నువ్వు ఐఐ ఐఐటికి ఎందుకు వచ్చావు డైరెక్ట్లీ ఏదైతే డిగ్రీ చేసుకుని మా ఇష్టం నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తా ఆ ఇష్టం ఉన్నది మా ఫ్యామిలీకి ఉండాలి అంతే కించపరచకుండా రూల్ ఆఫ్ లాలో ఓ సొసైటీలో ఉంటాం కాబట్టి అవన్నీ ఫాలో చేస్తున్నా లేదనేది పాయింట్ సో అక్కడి నుంచి నేను యా దట్ దట్ ఈస్ టూ థౌజండ్ లెవెన్లో లో బయటకు వచ్చాను ఐ అ షార్ట్ ఫిల్మ్ ఐఐటీ వెరైటీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను వెరైటీ వెరైటీ లవ్ స్టోరీ దాని పేరు ఓకే సో దాని యూఎస్పీ వెరీ వైరల్ డిఫరెంట్ సో దాని యూఎస్పీ ఏంటంటే ఆ సినిమా అది నా షార్ట్ ఫిల్మ్ యూఎస్ నుంచి కూడా కాల్స్ వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కాల్ చేశారు టూ థౌసండ్ లెవెన్లో లో అంత వైరల్ అంత ఎక్స్పోజర్ లేదు అప్పుడు ఇప్పుడున్నంత సోషల్ మీడియా అంత లేదు సో దానిలో ఏంటంటే వెరైటీ లవ్ స్టోరీ ఎందుకు పెట్టామంటే యూజీ లవ్ స్టోరీ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరుగుతుంది కానీ ఇదేంటంటే అబ్బాయి అబ్బాయి మధ్యలో జరుగుతుంది సో అదే వెరైటీ అయిపోయింది సో అక్కడ ఏంటంటే ఒక ఒక స్టూడెంట్ ఉంటాడు వాడు సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటాడు షార్ట్ ఫిల్మ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పెట్టి కానీ ఐఐటీస్లో ఏంటంటే అమ్మాయిలు ఉండరు సో వాడు రాసుకున్న స్టోరీలో అమ్మాయి దొరకట్లేదు సో వాడు ఏం చేస్తాడంటే అబ్బాయిని పెట్టేస్తాడు అమ్మాయి ప్లేస్లో అబ్బాయిని రిప్లేస్ చేస్తాడు సిమిలర్ అయిపో స్టోరీ సేమ్ అయిపోద్ది అంటే లవ్ స్టోరీ ఉంటుంది ఇంకా కానీ గే లవ్ స్టోరీ ఉంది సో ఆ ఫన్ ఎలా ఉంటుంది అనే చూపించి అరే ఇదిరా నేను చేసిన చేంజ్ అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు సో దట్ ఈస్ వెరైటీ లవ్ స్టోరీ సో మీరు చూడండి ఇట్స్ స్టిల్ ఆన్ యూట్యూబ్ ఐ సెండ్ ఇట్ యూ లింక్ సో అది నా ఫస్ట్ షాట్స్ సో అంత టెక్నికల్ స్ట్రాంగ్ అదంతా ఉండదు బట్ విల్ హ్యావ్ ఫన్ అది మనకి అంత కెమెరాస్ అవన్నీ లేవు ఆ టైంలో అది ఎడిటింగ్ ల్యాప్టాప్స్ చాలా స్లో ఉండే ఇప్పుడు ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది అప్పుడు ఫైట్ ఎంబీ ర్యామ్ కూడా కాదు జస్ట్ మై ఎంత హార్డ్ వర్క్ చేసి ఎడిట్ అది సో అలా చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చి అమలాపురం ప్రొడక్షన్స్ చాలా ప్రొడక్షన్ చాలాపురం కాదు కదా అమెజాన్ లో వర్క్ చేస్తాడు ఇక్కడ హైదరాబాద్ ఆయన ఫ్రెండ్ పరిచయాడు మేము ట్వంటీ షార్ట్ ఫిల్మ్స్ చేసాం అంటే పని ఏంటి రోజు నైట్ షార్ట్ ఫిల్మ్ చేయడం మార్నింగ్ అప్లోడ్ చేయడం అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట సో అలా చేసి అప్పుడు ఉయ్యాల జంపాల ఆపర్చునిటీ వచ్చింది నాకు చూసి వచ్చింది అది చూపించారా విరించి యూట్యూబ్లో ఆయన వాళ్ళే చూశారు చూసి మా ప్రొడ్యూసర్ పిలిచి చెప్పారు యాక్చువల్లీ రేవ్ పెట్టుకోండి అని చెప్పి అలా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ పెట్టుకున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సో అలా ఉయ్యాల జంపాలకి ఐ గాట్ క్రెడిట్ వెరీ బిగినింగ్లోనే అసోసియేట్గా చేసి అసోసియేట్ డైరెక్టర్ క్రెడిట్ వచ్చింది నాకు క్రెడిట్ వచ్చింది బట్ ఐ డిడ్ లాడ్ ఆఫ్ థింగ్స్ లైన్ ప్రొడ్యూసర్ లాగా చేశాను లైన్ ప్రొడ్యూసర్ లైక్ ఇస్ ద హై రైట్ హ్యాండ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడు లైన్ ప్రొడ్యూసర్ ఏంటంటే రామ్మోహన్ రావు గారు అనుకుంటారు లైన్ లైన్ ప్రొడ్యూసర్ ఏంటంటే రైట్ హ్యాండ్ లాగా ఓకే ఇప్పుడు ప్రొడ్యూసర్ అన్ని ప్లేసెస్కి వెళ్ళాడు కదా ఓ డెసిషన్ మేకింగ్ కొంతమందికి వదిలేస్తారు డబ్బింగ్ చూసుకో ఇక్కడ నీ జడ్జ్మెంట్ ఇంపార్టెంట్ సో మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ బాంబేలో ఉంటాడు సన్ని ఎం డాట్ ఆర్ డాట్ స్వామిరా మ్యూజిక్ డైరెక్టర్ సో ఆయనతో కోఆర్డినేట్ చేసాండిని సో ఇవన్నీ చేసాం ఈ వర్క్ ఫ్లో అంతా తెలుసు బికాజ్ ద టీమ్స్ ఇస్ వెరీ లెస్ సో అన్నీ మేమే చేయాల్సి వచ్చింది దట్ ఈస్ అడ్వాంటేజ్ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్కి వర్క్ చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ నాకు ఒక సినిమాతో వచ్చింది బికాజ్ ఇలా చంపాలా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ దాకా టూ ఇయర్స్ పట్టింది ఓకే సో దాని తర్వాత నేను త్రీ ఫోర్ ఫిల్మ్స్కి వర్క్ చేస్తాను సేమ్ ప్రొడక్షన్లో పిట్టగోడ అనుదీప్ ఫస్ట్ ఫిలిం తను నేను సో సంతోష్ శోభన్ ఫస్ట్ ఫిల్మ్ అవిగా గోర్ సోగాడే చిన్నైనా మా ప్రొడ్యూసర్ గారే ఈస్ ద రైటర్ మూల కథ సో యూస్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ ద డిస్కషన్స్ సో అలా చేసాము తర్వాత దాంతో నేను ఎలా అంటే నాకు ఈజీలీ బోర్ కొట్టేస్తుంటుంది ఏదన్నా నాకు కొత్తగా ఏమైనా చేయాలని ఉంటుంది బట్ ఫార్చునేట్లీ సిన్ సిక్స్ ఇయర్స్ ఐఎమ్ డూయింగ్ మీమ్స్ సో దిస్ ఈస్ ద హైయెస్ట్ అంటే మళ్ళీ అది వద్దనుకున్నారా వద్దంటే నేను చేస్తాను సి వన్స్ యు అ ఫిల్మ్ మేకర్ అ ఫిల్మ్ మేకర్ ఐ ఆ టెల్లింగ్ స్టోరీస్ రైట్ నో ఆల్సో బట్ ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నా మీమ్స్ ద్వారా చెప్తున్నాను యూట్యూబ్ ద్వారా చెప్తున్నాను స్టోరీ చెప్తున్నాను కదా అల్టిమేట్లీ ఐఎమ్ గివింగ్ అవుట్ మై ఒపీనియన్ అది ఏ రూపంలో చెప్తున్నా అనేది పాయింట్ కాదు సో ఈ మీమ్స్ లోకి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మేమర్స్ గా చాలా డిమాండ్ ఉంది కదా ఈ ఫేజ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా ఒక కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ముందు దాంట్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది మనీ లేకపోయిన మీమ్స్ లో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఐఎమ్ ఐ రిలవెంట్ విత్ ఆడియన్స్ నేను చేసేది ఎంతమందికి రీచ్ అవుతుంది నేను యూత్కి అట్రాక్ట్ చేస్తున్నా లేదా కాంటెంట్ అది నాకు సినిమాలో హెల్ప్ అవుతుంది రేపటి రోజున సినిమా చేస్తే చేస్తే నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని తెలుసుకోవడానికి నాకు నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో టుమారో ఐఎమ్ ఐఎమ్ ఫిల్మ్ మేకర్ వన్సే నిబడి ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఈజ్ ఫిల్మ్ మేకర్ అంటే చేయకపోయినా చేయకపోయినా నేను చేస్తా ఫ్యూచర్లో పక్కా చేస్తే రిటర్న్ స్క్రిప్ట్స్ సరే అంటే లో ఏంటంటే అప్పుడప్పుడు ప్రమోషన్ పోస్ట్ అని చేస్తుంటాం చేస్తాము కానీ ఓ లైఫ్ చేంజింగ్ అమౌంట్ రాదు అంటే మనం ఏదో దిస్ కాన్ యువర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం ఏదో పని చేసుకుంటే ఇది ప్యాషన్ లాగా చేయాలి బట్ యూట్యూబ్లో లో ఏంటంటే మనీ ఉంది యూట్యూబ్ ఇస్ గివింగ్ మనీ వేర్ క్యాన్ యు నో సార్ అంటే ఏంటంటే ఇట్స్ వెరీ ఒలటైల్ యూట్యూబ్ ఆల్సో ఎప్పుడు పోతుందో మీ పేజ్ ఎప్పుడు పోతుంది ఛానల్ ఎప్పుడు పోతుందో తెలియదు కదా నథింగ్ ఇస్ పర్మనెంట్ నా జుట్టు ఇస్ నాట్ పర్మనెంట్ యూట్యూబ్ ఎనీథింగ్ ఇస్ ఎప్పుడు రిపోర్ట్ పడుతుంది సో ఈ రోజు వస్తుంది అంటే రిలాక్స్ అవ్వలేవు మనం జాగ్రత్తగా సో అందుకే నేను ఎప్పుడూ చెప్తా ఏంటంటే ఇఫ్ టెన్ ఇయర్స్ ఆన్ లైన్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ అండ్ టాక్ అబౌట్ మై యూట్యూబ్ ఛానల్ అచీవ్మెంట్ అది అవును ఎందుకంటే కన్సిస్టెంట్లీ మనం చేసిగెళ్తాం సో అందుకే

అంటే ఏం బ్యూటిఫుల్ నాకు చెప్తుంటే కూడా ఒక గ్రేట్ ఫీలింగ్ ఉంది అవును ఎందుకంటే మీరు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఈ సిక్స్ ఇయర్స్లో మీకు ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఇవన్నీ మనం ఎదోడు తీసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా అందుకే నా యూట్యూబ్ ఛానల్కి హెల్ప్ అయింది యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది యూట్యూబ్ కాంటెంట్ పెడుతూ నా ఛానల్ ఎప్పుడో క్రియేట్ చేశాను టూ థౌసండ్ లెవెల్లో కానీ సీరియస్గా తీసుకొని స్టార్ట్ చేసింది వన్ ఇయర్ అగోం అంటే ఈ మేమ్స్ లేకపోతే మీ ఛానల్స్ వల్ల ఇప్పుడంటే ఇది మన మీ మిమ్మల్ని టార్గెట్ చేసి ఇచ్చేసారు కదా ఇలా కాకుండా థ్రెట్లు ఇట్లాంటివి కూడా వస్తుంటే అంటే మీరు మేమ్స్ వచ్చేటప్పటికి పొలిటికల్ అవి కూడా చేస్తుంటారు కాబట్టి సో అట్ సైడ్ నుంచి మన సినిమా వాళ్ళు అంత చేరు కానీ బట్ అది కామెంట్ సెక్షన్ లో ఉంటది బూతులు తిట్టడం అలాంటివి ఉంటాయి కానీ పర్సనలీ ఎవరు పెద్ద మనుషులు వచ్చి చేసి అలాంటి ఎప్పుడు చేయలేదు ఇప్పుడు విష్ణు మంచు గారు ఉన్నారు ఆయన ఎంత ట్రోల్ చేస్తారు ఆయన సినిమాని ఎంత బ్యాష్ చేస్తారు ఆయన ఏమంటాడంటే ఐ ఇంప్రెస్ యూ విత్ మై నెక్స్ట్ ఫిలం అంటాడు అంత మంచివాడు మంచిగా అనిపిస్తాడు నాకు నాట్ దట్ ఏదో మా మీద అదేంటి అదేంటి ఏమనలేదని కాదు అండ్ కల్సన్ మీతో ప్రాబ్లం లేదు ఎంజాయ్ మీరు పర్సనలీ కలిసాను మీ మధ్య ఇంట్రాక్షన్ అప్పుడు కలిసన్ బ్యూటిఫుల్ పర్సన్ ఆయన అంతా ట్రోల్ చేస్తాం అదంతా ఓకే కానీ ఆయనతో మాట్లాడినప్పుడు అరీ ముందు డెప్ నాలెడ్జ్ ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అలా అలా చే మాట్లాడుకోవాలి అంతే సో మిమ్మల్ని అంటే ఎంకరేజ్మెంట్ బాగానే ఉంది ఫుల్ మస్త్ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ కలుస్తారు పెద్ద పెద్ద హీరోస్ నేను అడ్మైర్ చేసే హీరోస్ వాళ్ళు నాతో కలిసి అరే రివ్యూస్ మస్తుంది అంటారు లిరిక్ రైటర్స్ అంటారు చాలా సక్సెస్ఫుల్ లిరిక్ రైటర్స్ చాలా మంది సక్సెస్ఫుల్ హీరోస్ చాలా మంది నేను విజయవాడకి వెళ్ళామొన్న వెళ్ళినప్పుడు క్యాపిటల్ సినిమాస్లో ఒక నేను నేను యాక్చువల్లీ వెళ్ళి మాట్లా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి నేను వెళ్ళి మాట్లాడను వాళ్ళే వచ్చి నాతో వాళ్ళకి ఏమవసం నాతో వచ్చి మాట్లాడడం వాళ్ళే వచ్చి ఐ ఫాలో యువర్ రివ్యూస్ ఓకే ఇలా లవ్ దమ్ మస్ట్ చెప్తారు మీరు అని చెప్తారు చెప్పారు ఇలా చాలా ఇప్పుడు పెద్ద నరేష్ గారు ఉన్నారు హీస్ మై ఫేవరెట్ యాక్టర్ అవునా జంబలకడి పంబ చిత్రం బలారవి చిత్రం ఏ సినిమా అంటే అది ఒక సినిమా ఉంటుంది చిన్నపిల్లో బూతు బూతు అని చెప్పి సినిమా ఉంటుంది జంధ్యాల తీశారు అది అన్ని సినిమాలు ఆయన ఏ సినిమా ఉంటే ఆ సినిమా ఫేవరెట్ ఆయనే ఒక రామనాయుడులో కూర్చొని ఉంటే నేను ప్రివ్యూ థియేటర్లో ఆయన బయటకు వస్తున్నాడు ఏదో ప్రెస్ మీట్ నుంచి బయటకు వచ్చి నన్ను దూరంగా ఉంటే కూడా ఏ పుచ్చుక్ అని నేను గుర్తుపట్టి నేను షాక్ అయ్యా షాక్ అయ్యా ఆయనతో వెళ్ళి మాట్లాడతాను సార్ మీరు నా నన్ను నా వీడియోస్ చూస్తారని చెప్పి అంటే నీ వీడియోస్ మస్తుంటే సోది లేకుండా చెప్తాను రివ్యూ ఐ లైక్ ఇట్ అని చెప్పి ఆయన అప్రిషియేట్ ఆయన సినిమాకి నేను పాయింట్ ఫైవ్ ఎంతో ఇచ్చాను మళ్ళీ పెళ్ళికి ఆయనకి అవసరం సో నేను ఐమ్ హ్యాపీ ఒక ఎలిట్ సార్ ఎన్ని సినిమాలు చేశారు సార్ అంత పెడిగ్రీ ఉన్న ఆర్టిస్ట్ వాళ్ళు అలాంటివి తీసుకోరు ఈగో ఇష్యూ లాగా తీసుకోరు అరే ఇటు జన్యున్ గా ఫీల్ అవుతారు అరే నాకు కూడా ఇదని అనిపిస్తుంది అని ఫీల్ అవుతారు ఇలా చాలా మంది ఉన్నారు నేను పెద్ద నరేష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు మన రావు రమేష్ గారు హీరోలో ఐ లైక్ ఎవరు బాగా చేస్తే బట్ ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఐ వాజ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ గుడుంబాశంకర్ ఇంటర్మీడియట్లో ఉన్న ఆ టైంలో బాలు జానీ అండ్ ఖుషి తమ్ముడు ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ ఉండేది వేర్ యూ రిలేట్ విత్ సినిమాలు చూసేవాళ్ళ దాని తర్వాత ఏంటంటే వన్స్ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత యు అండర్స్టాండ్ టెక్నికల్ టీమ్ కూడా ఉంది అప్పుడు యూ బికమ్ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్స్ ఎడిటర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటంటే హీరో హీరోవర్షిప్ తగ్గిపోద్ది హీరోవర్షిప్ అనేది ఎప్పుడు ఉండదు హీరో వర్షిప్ చేస్తే ఏమొద్దు అంటే రేషనాలిటీ దెబ్బతింటది భజన్ మోడ్ లోకి వెళ్ళిపోతాం అప్పుడు మీకు సినిమా బాగుంది అంటారు కానీ అక్కడ చూస్తే సినిమా ఫ్లాప్ అవుద్ది సో హీరో వర్షిప్ని పక్కనెట్టాలి సో ఇప్పుడు ఏంటంటే ఎవరి సినిమా నచ్చితే వాళ్ళు నేను వాళ్ళకి ఫ్యాన్ సి ఫలూక్ నామ దాస్ చూసి ఐఎమ్ విశ్వక్ సేన్స్ ఫ్యాన్ అర్జున్ రెడ్డి చూసి విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ మన టెంపర్ సినిమా చూసి బిజినెస్ మ్యాన్ చూసి మహేష్ బాబు గారి ఫ్యాన్ నాగార్జున గారి ఫ్యాన్ శివమణి సినిమా చూసి సీ మోస్ట్లీ చూస్తే పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఉంటాయి సో ఏంటంటే మంచి మంచిగా అనిపిస్తుంది నాకు అంటే అందరు హీరోస్ బాగా చేస్తారు కానీ వాళ్ళకొక డిఫరెంట్ స్టైల్లో చూపిస్తే వాళ్ళకు ఒక వాళ్ళకంటే ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఉంటుంది కదా వేరే వీళ్ళతో పైకి ఎవరిని ఇమాజిన్ చేసుకోలేము మనం ఇప్పుడు మండేలా ఫిల్మ్ చూసి నేను సంపూర్ణేష్ బాబు గారి యాక్టింగ్ నచ్చింది నాకు మార్టిన్ కింగ్ యా మండేలా రీమేక్ అన్ఫార్చునేట్లీ నో బీ వాచ్ డిట్ ఇప్పుడు నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చా సినిమాకి ఎవరు ఏ రివ్యూ అని వెళ్ళలే ఆ సినిమా రివ్యూ నేను త్రీ రేటింగ్ ఇచ్చా టీ టమాటోస్ టూ పాయింట్ నైన్ ఫైవ్ ఎంతో ఇట్స్ అ గుడ్ రేటింగ్ నా నా దాంట్లో బట్ నోబడీ వాజ్ట్ అప్పుడు ఎవరు అంటారు మనం సినిమా మరి ఎందుకు బతికేయట్లేదు సినిమాని ఇప్పుడు ఈ సోహెల్ అంటోళ్ళు ఒక అండ్ సపోర్ట్ దట్ ఫిలిం అంటే మీ సినిమానే అందరు సపోర్ట్ చేయాలా మీరు చెప్పొచ్చు కదా ఇలా సినిమా చూసాను వేరే మంచి సినిమాలు చాలా సినిమా బాగా ఉంది ఆడని సినిమా చాలా ఉంటాయి ప్రెస్ మీట్ ఇమ్మని చెప్పట్లే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ సినిమా సపోర్ట్ చేయండి కేర్ ఏంటంటే అటెన్షన్ కావాలి పబ్లిసిటీ కావాలి కానీ ఏంటంటే రాంగ్ టైంలో లో పబ్లిసిటీ దిస్ నోవేర్ విల్ హెల్ప్ హెల్ప్ ఇస్ ఫిల్ హెల్ప్ అవుతే మంచిదే ఓకే సో మీరు అంటే ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టు రెడీ చేశాను బట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ స్పాయిల్ స్క్రిప్ట్స్ నేను యూ కెన్ మేక్ ఎ ఫిల్మ్ ఓన్లీ వన్స్ అంటే యూ కెన్ డైరెక్ట్ ఫిల్మ్ రాసుకున్నది ఒక ఏదైనా వీడియో కానీ ఒకసారి రికార్డ్ అయిపోయింది అప్లోడ్ అయిపోయింది అంటే గాన్ ఇంకా యూ కాంట్ అన్ డూ థింగ్స్ అందుకే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఏమంటారు అంటే నాకు ఇంకా సరిగ్గా తీయాలి సినిమాని తీసుంటే బాగుంటుంది రాజమౌళి గారు కూడా చెప్తారు ఎవరైనా చెప్తారు సో అది నాకు అది అలాంటిది ఉండకూడదు రిగ్రెట్ లాంటిది సో ఎందుకంటే ఖరాబ్ అయిపోద్ది ఆ స్టోరీ బయటకు వచ్చాక వారు ఏదైనా మాట కూడా బయటకు వచ్చేస్తే యు యుంట్ చేంజ్ ఇట్ అగైన్ సో అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఆ స్క్రిప్ట్ని బెస్ట్గా తీయాలి అందుకే నేను ఏంటంటే నరేట్ చేశాను నరేట్ చేసిన వాళ్ళకి మస్తు మస్తుందిరా ఇది బట్ ఇట్ రిక్వైర్స్ మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ నైంటీ అబోవ్ బడ్జెట్ ఉంటుంది అంటే హీరో నరేట్ చేసారా లేదు ఎవరైతే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారో యాక్టర్స్ కాదు హూమ్ ఐ థింక్ హ్యావ్ అ గుడ్ జడ్జ్మెంట్ వాళ్ళకి నరేట్ చేస్తే మస్తుంది నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయాలి అది నేను మెడికల్ షాప్లో ఉన్నప్పుడు రాశాను మెడికల్ షాప్లో వర్క్ చేశారా నేను మా మావయ్య క్లినిక్లో వర్క్ చేశాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే అప్పుడు నేను రాశాను అనమాట అది రాసుకుంటున్నాను టైం దొరికినప్పుడు జస్ట్ లైన్ ఆర్డర్ ఉంది లైన్ ఆర్డర్ అంటే మనకు తెలుస్తుంది నార్మల్ కి తెలియదు వేర్ ద స్క్రిప్ట్ని లైన్ ఆర్డర్ సెవెన్ సీన్స్ సెవెంటీ సీన్స్ లైన్ ఆర్డర్ సీన్ వన్ ఏంటి సీన్ టూ ఏంటి దాంట్లో ప్రాప్స్ ఏంటి లొకేషన్ ఎక్కడ ఈ ఈ ఆర్డర్ ఉంది దాన్ని చేస్తే ప్రాపర్గా చేయాలి నాకు నాకు అంత టెంపర్మెంట్ లేదు నేనేంటంటే షార్టర్ కాంటెంట్ చేసుకుందాం కదా సినిమా అంటే ఒక యజ్ఞం బేసికలీ ఆ పేరులో ఉన్నది సినిమా అనేది యజ్ఞం సో ఆ యజ్ఞంలో నేను కూర్చోడానికి నాకు అంత ఓపిక ఉందా అనేది నేను అంత ఓపిక వచ్చినప్పుడు నేను చేస్తా ఓకే సో అది చేయడానికి టైం పేషెన్స్ కావాలి మనం ఒక హోమ్ లో కూర్చున్నప్పుడు ఎంత పేషెన్స్ కావాలి ఆ ప్రజల్ తీసుకోవాలి బేర్ చేయాలి అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ టొమాటోస్ వచ్చింది ఇప్పుడు నేను నేను చెత్త సినిమా తీస్తే నన్ను కూడా ఐఎమ్ రెడీ అదే సో ఐ డూ ఇట్ అండ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం ఇప్పుడు చూడండి సినిమాని నో కెన్ స్టాప్ ఎ గుడ్ ఫిల్మ్ అదేంటి లేపలేరు ఎవరు ఒక చెత్త సినిమాని నా సినిమా అన్నంతా సో అది వచ్చినప్పుడు నేను చేస్తా ఉన్నాయి స్క్రిప్ట్లు ఉన్నాయి సో ఆ కాన్ఫిడెన్స్ తోటి కాన్ఫిడెన్స్ వచ్చి ఒక టైంలో ఏంటంటే వేరే డైరెక్ట్ చేయండి నేను ఇచ్చేస్తా స్క్రిప్ట్ అనే టైప్లో కూడా ఉన్నా అవునా ఓకే అది ఒక బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ ఉంటుంది కదా ఇంగ్లీష్ లో ఆ టైప్ లో ఉంటది చాలా బయోపిక్ స్టైల్ ఇప్పుడు చెప్పినట్లనే అంటే ఇప్పటివరకు వచ్చిన గ్రేటెస్ట్ సిరీస్ అంటారు కదా బ్రేకింగ్ బ్యాడ్ దాంతో బెటర్ కాల్స్ వాళ్ళు నా ఫేవరెట్ అవునా బెటర్ కాల్స్ వాళ్ళు చూడండి రీసెంట్లీ అనురు అనురూద్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన కూడా అదే చెప్పారు అప్పుడు అరే ఈయనకు కూడా సేమ్ మన ఒపీనియన్ ఉంది ఫస్ట్ బ్రేకింగ్ బ్యాడ్ అన్నాడు తర్వాత బెటర్ కాల్స్ వాళ్ళు ఉన్నాయి ఓకే బెటర్ కాల్స్ వాళ్ళు ఏంటంటే బ్రేకింగ్ బ్యాండ్ లో ఒక లాయర్ ఉంటాడు ఆయన ఆయన పైన సిరీస్ ఓకే దాని అది మెయిన్ గా తీసుకొని ఆయన క్యారెక్టర్ ని తీసుకొని ఆయన చుట్టూ స్టోరీ ఓకే బ్యూటిఫుల్ ఇట్ నాగ నైస్ నైస్ నవీన్ చాలా హ్యాపీ అంటే మీ యొక్క అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసినటువంటి పొల చొక్క నవీన్ ఒకరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత ఏంటనేది తెలిసింది నాతో పాటు ప్రేక్షకులు కూడా మా వీక్షకులు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది మీ యొక్క అభిరుచులు ఏంటి అసలు మీరేంటి మీ వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా మీ మాటల ద్వారా కొంతవరకు అర్థమైంది మాకు కూడా అలాగే ఇప్పుడు ఏదైతే వివాదం నడుస్తుందో దాంట్లో మీ వర్షన్ అనేది కూడా క్లియర్ కట్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఫ్యూచరు హ్యాపీగా మీరు మీరు సాధించాలని మర్చిపోయింది కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ యాక్చువల్లీ నాకు మై ఇఫ్ యూ లొకేట్ మై ఐస్ ఎందుకని అదే అది చివరికి వచ్చినప్పటికి నైస్ టాకింగ్ ట్యూ ఇలాంటి డెప్త్ ఉన్న పర్సన్స్తో మాట్లాడినప్పుడు ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై ఫాదర్ అండ్ అంటే నో లాంగ్ బట్ అవునా ఓకే ఓకే అంటే సిమ్లర్ డొమైన్లో ఉన్న పర్సన్స్ కలిసినప్పుడు అండ్ మనవల్లనే ఫీలింగ్ వస్తుంది అదే ఓకే సో ఐ కుడ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ అండ్ యూ అండర్స్టాండ్ ఇట్ అవును తెలుస్తుంది నాకు సో అందుకే ఐకమింగ్ బికమింగ్ ఎమోషనల్ కానీ అంటే ఏదో ఇదేదో కాంట్రవర్సీ జరుగుతుంది ఇవన్నీ పిచ్చలైట్ కానీ ఏమో యువర్ లైక్ మై ఫ్యామిలీ ఓకే థ్యాంక్ యూ అంతే సార్ థ్యాంక్ యూ అంటే మీ అంత ఎమోషనల్ అయినట్టే అంటే మీరు ఇంతకు చెప్పారు కదా మ్యారేజ్ ఉన్నప్పుడు నేను ఎమోషనల్ పర్సన్ ఎందుకు కిడ్స్ వద్దకుంటాను ఇట్లాంటివి ఏదో చెప్పారు కదా దాన్ని బట్టే అర్థమవుతుంది ఎందుకు నాన్నగారు ఏమైంది అంటే హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ ప్రోస్టేట్ ప్రోస్ట్రేటా ఓకే నేను ఎలా చంపాలా వర్క్ చేస్తున్న టైంలో ఓకే అమలాపురంలో ఉన్నప్పుడు ఐ అ కాల్ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటే ఏదో చేయాలి నేను ఆయన కంటే ఫేమస్ వచ్చాను ఇప్పుడు బట్ ఒక ఇంటిగ్రిటీ ఉన్న మంచి ఓకే వాల్యూస్ ఉన్నాయి కొంచెం నాకు వచ్చే గానీ ఐఎమ్ నాట్ లెక్ ఓకే అండ్ జస్ట్ షేర్ షేర్ అది మీరు ఇందాక అన్నారు కదా అంటే నేను వెళ్తే అమ అమలాపురంలో వెళ్ళి సిటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ఈ కనెక్షన్ కూడా ఉంది అనమాట ఇలాంటి కనెక్షన్ కూడా ఉంది సో సారీ ఫర్ యువర్ లాస్ట్ ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ది దిస్ హోల్ థింగ్స్ అవర్ అవర్ ఆల్సో ఓకే పీపుల్కి తెలియాలి అంటే ఈజీగా కామెంట్ చేస్తారు నేను సినిమా మీద కామెంట్ చేయడం వేరు అండ్ ఒకరిని ఒకరిని కించపరచడం వేరు నేను ఎప్పుడు ఎవరిని పర్సనల్లీ అబ్జూ అబ్యూజ్ చేయలేదు సినిమా సినిమాని సినిమా నచ్చలేదు నాకు యూ యూ కెన్ డూ బెటర్ అని చెప్పాను కానీ నేను ఎక్కడ ఎవరిని పర్సనల్లీ టార్గెట్ చేయ అండ్ అదే నాకు శ్రీరామ్ రక్ష ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ నాకు పెద్ద సపోర్ట్ అలాంటివి కూడా అవసరం లేదు బికాస్ నాకు ఇచ్చే సపోర్ట్ ఉంది నేను సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేశాను ద కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఐ హ్యావ్ అంటే మీరు ఎంత ఎమోషన్లో అంత స్ట్రాంగ్ పర్సన్ కూడా అనేది తెలుస్తుంది ఇప్పుడు నేను సినిమా చూస్తే ఏడుస్తాను ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ క్రై అదే అవును సో అది అంటే స్పందించే మనసు ఏదైతే ఉంటుందో మనలో ఇంకా ఆ మృదుత్వం సున్నితత్వం అంటారు కదా అది ఉంటేనే మనకు ఆ ఎమోషన్స్ అన్ని కూడా మనం క్యారీ అవుతూ ఉంటాయి అంతే అది చెప్దామని నా తాపత్రయం అంతే టు షేర్ దిస్ థింగ్స్ మీ ఇంటర్వ్యూ ద్వారా ఇన్ ఇన్ డెప్త్గా నేను చెప్పగలిగా విత్ దిస్ అ వెరీ కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ అన్నీ తెలుస్తాయి జనాలకి అసలు నేను ఎందుకు అలా చెప్పాను ఎందుకు రివ్యూ వేస్తున్నాను అనేది యా పీపుల్ గెట్ నో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ